ఎపిసిఎం చంద్రబాబు రేపు ఉత్తరాంధ్రలో పర్యటించబోతున్నారు. ఉమ్మడి విశాఖ విజయనగరం జిల్లాలో టూర్ స్కెడ్యూల్ ఖరారైంది. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్, భోగాపురం విమానాశ్రయ పనులను ముఖ్యమంత్రి సమీక్షిస్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఉత్తరాంధ్రకొస్తున్నారు చంద్రబాబు. ఆయన పర్యటన కోసం విస్తృతంగా ఏర్పాట్లు జరిగాయి. అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో అభివృద్ధి పనులను సమీక్షించబోతున్నారు సీఎం. పర్యటనలో భాగంగా ఉండవల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పాయకరావుపేట నియోజకవర్గానికి చేరుకుంటారు చంద్రబాబు. దార్లపూడి దగ్గర పోలవరం ప్రాజెక్టు లెఫ్ట్ మెయిన్ కెనాల్ పరిస్థితిని పరిశీలిస్తారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుపై అధికారులకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. అక్కడి నుంచి భోగాపురం వెళ్తారు చంద్రబాబు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను పర్యవేక్షించి అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత విశాఖకు చేరుకొని విఎంటీజెడ్ను పరిశీలిస్తారు చంద్రబాబు. అక్కడ వ్యాపార వర్గాలు, పరిశ్రమల పెట్టుబడిదారులు అధికారులతో సమావేశమవుతారు. అనంతరం విశాఖ ఎయిర్పోర్ట్లో సిఐఐ వర్గాలతో మీటింగ్ ఉంటుంది. తర్వాత రాత్రి ఉండవల్లికి తిరిగి చేరుకుంటారు. సీఎం టూర్ ఏర్పాట్లను అధికారులతో కలిసి హోంమంత్రి అనితా పరిశీలించారు.